పాపం చంద్రబాబు నాయుడు గారికి చాలా కష్టతరమైనటువంటి పరిస్థితి ఎందుకంటే ఆయన గవర్నమెంట్ ఫామ్ చేసి యంత్రాంగాన్ని ఇప్పుడే పెట్టుకుంటూ ఈ వ్యవస్థలన్నింటినీ సెటరైట్ చేసుకుంటూ సాగాల్సిన పరిస్థితిలో ఒక్కసారిగా ఈ యొక్క ప్రకృతి వైపరీత్యం ఆయన్ని చాలా కలిసివేసింది ఆయనకు కూడా చాలా బాధపడుతున్నారు అయితే ఆయన ఒక మాట చెప్పాడండి అది చూస్తే పాపం ఆయన ఇంకెంత బాధపడుతున్నాడు అనేది మనకి చాలా క్లియర్గా తెలుస్తుంది ప్రకాశం బ్యారేజ్ కిందకి గుంటూరు వైపుగా కరకట్ ఏదైతే ఉందో అది కొంతమంది దుండగులు అంటే చంద్రబాబు నాయుడు గారిని ఇంకా ఎరకాటంలో పడేయాలి ఇప్పుడు ప్రజలు ఇది మంచి సమయం ఇంకా చంద్రబాబు నాయుడిని తిట్టేసుకోవాలి అనే ఒక కాన్సెప్ట్లో కరకట్ని గండి కొట్టే ఆలోచనలో కొంతమంది కుట్ర చేస్తున్నట్టుగా ఆయనకి రిపోర్ట్ వచ్చిందంట పోలీసులని కొంతమందిని అక్కడ పంపించి అక్కడ కాపలా పెట్టాల్సిన పరిస్థితి అంటే ఆయనకి ఓ పక్కన జగన్మోహన్ రెడ్డి గారి అటువైపు నుంచి వచ్చే రాజకీయం చూస్తున్నాం అమరావతి మునిగిపోయిందని లేకపోతే చంద్రబాబు ఇంట్లో నీళ్ళు వచ్చాయని అసలు ఇంకా ఇంకా వాళ్ళ ఇష్టం అదేదో వాళ్ళు జగనే కట్టాడని ఈయన కట్టిందని కూడా వాళ్ళ అకౌంట్లో వేసేసుకోవడం ఇలా అనేక ఫేక్ ప్రచారాలు చేస్తూ ఒక రకంగా దాడి చేస్తున్నారు ముప్పేట దాడి ఆయన అన్నీ ఉండగా ఇప్పుడు ఇలాంటివి కూడా జరిగితే అసలు పాపం ఆయన ఏం చేయగలుగుతాడు ఆ ఒక్క మనిషి ఓ పక్క నుంచి అనుకోకుండా ఎంత పెద్ద వరద సో ఎలా చూడాలండి అంటే ఇన్ని శక్తులన్నీ ఏకమై చంద్రబాబు నాయుడు గారి మీద ఇంతలా దాడి చేయడం అసలు ప్రజలు ఏ రకంగా చూడాలి ఇలాంటి వైపరీత్యాల్లో కూడా రాష్ట్రంలో ము అధికారమే పర్వాదిగా జగన్మోహన్ రెడ్డి అతని టీము జగన్మోహన్ రెడ్డి కూడా వచ్చి రాజకీయపరమైనటువంటి స్టేట్మెంట్లు ఇస్తున్నాడు కానీ ప్రజలకి ఎలా చేయాలి ఎలా చేయాలని తన టీమ్ని తనకు ఉన్నటువంటి ఫార్టీ పర్సెంటేజ్ అన్నాడు పోనీ ఆ ఫార్టీని వచ్చి ఏదో ఒకలా హెల్ప్ చేసే ఏదో చిన్న యాక్టివిటీ చేయొచ్చు కదా ఏమీ లేదు వ్యాపారాలు ఉన్నాయి ఆయనకి బోల్డ్ ఉన్నాయి ఆస్తులు అలా ఆయన ఏం చేయకుండా ఈరోజు అంటే చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి పట్ల మీ అభిప్రాయం ఏంటి అసలు పవన్ కళ్యాణ్ గారేమో రాలేదని చంద్రబాబు గ్రౌండ్లోకి వచ్చాడని ఇంకా వాళ్ళ ఇష్టం నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతూ ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు కదా మీరేమంటారు మరి దీని మీద ఒక రకంగా ఇది చంద్రబాబు నాయుడు గారి మీద జరుగుతున్న దాడి కాదు రాష్ట్రం మీద ప్రజల మీద జరపాలని సంకల్పించిన దాడి ఎందుకనంటే చరిత్రలో కనీవిని ఎరగని వరద కృష్ణానదికి వచ్చింది ఎప్పుడో పంతొమ్మిది వందల మూడో సంవత్సరంలో పదకొండు లక్షల తొంభై వేల క్యూసెక్ల వరద చవి చూసింది ఆ తర్వాత ప్రకాశం బ్యారేజీ నిర్మాణం తర్వాత వచ్చిన అత్యధిక వరద పదకొండు లక్షల నలభై మూడు వేల క్యూసెక్లు ఇప్పుడు వచ్చిన వరద అంటే ఇంతటి వరద సంభవించిన సందర్భంలో ఒక పక్క బుడమేరు ద్వారా సృష్టించబడిన విధ్వంస నేపథ్యంలో లక్షలాది మంది విజయవాడ వాసులు వరద ముంపునబడి అలో లక్షణాన్ని అల్లాడుతున్న నేపథ్యంలో మొత్తం ప్రభుత్వ యంత్రాంగాన్ని సమాయత్తం చేసి ఆ కష్టాలు నష్టాలు కడగండలో ఉన్న ఆ ప్రజలని వాటి నుంచి బయటపడేసే లక్ష్యంతో ప్రభుత్వ యంత్రాంగం నిమగ్నమై పనిచేస్తున్న సందర్భంలో కృష్ణానదిలో నుంచి ప్రకాశం బ్యారేజీ దిగువకెళ్తున్న వరద ఒక పక్క మూడో తారీఖు రోజు అమావాస్య అమావాస్య నేపథ్యంలో సముద్రం పోర్టు మీద ఉంటుంది ఆ పోర్టు మీద ఉండటంతో వరద సముద్రంలోకి కలవటానికి కొంత ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది అది ప్రకృతి ధర్మం దాన్ని మనమేం ఆర్డర్ చేయలేము సో ఆ పోర్టు తగ్గినాకే ఈ కృష్ణానది నుంచి ఈ వరద సముద్రంలో కలవగలుగుతుంది ఇటువంటి పరిస్థితుల్లో ప్రకాశం బ్యారేజీ దిగువన సముద్రం వరకు కరకట్టల మధ్య లక్షలాది క్యూసెక్ల వరద ప్రవాహం జరుగుతూ ఉంది పైగా ఈ కరకట్ట లోపల పదుల సంఖ్యలో లంక గ్రామాలు ఉన్నాయి వేలెకరాల విస్తీర్ణంలో కమర్షియల్ పంటల సాగు జరుగుతూ ఉంటుంది ఆ రైతాంగం అంటే వాళ్ళకి సహజంగానే ఈ వరదలు ఇవన్నీ అలవాటైన ప్రక్రియ ఆ వరద వచ్చినప్పుడు పునరావాస కేంద్రాలకు వస్తారు ఈ వరద వల్ల ఆ పంట నష్టం జరిగిపోద్ది మళ్ళీ తిరిగి వ్యవసాయాన్ని ప్రారంభించుకుంటాం అంటే అక్కడ ఆ లంక గ్రామాల్లో ఈ నదీ ఒండ్రు వల్ల సారవంతమైన భూములు మంచి నాణ్యమైన వాణిజ్య పంటల దిగుబడులు రావటంతో వాళ్ళకి ఉన్న ఆ భూముల మీద మమకారం ఆ ఇళ్ల మీద మమకారంతో అవి ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టి రాలేరు వాళ్ళు అంటే ఇది దశాబ్దాల తరబడి శతాబ్దాల తరబడి అలవాటైన జీవన ప్రక్రియది కానీ ఇక్కడ కొంతమంది అధికారులు ప్రభుత్వాధికారులు ప్రభుత్వం చేత జీతం చెల్లింపబడుతున్న అధికారులు వాళ్ళకున్న గత ప్రభుత్వ గత పాలకుల రాజకీయ పార్టీతో ఉన్న పొలిటికల్ అఫిలియేషన్స్ కారణంగా వాళ్ళకి కేటాయించిన డ్యూటీల్లో వాళ్ళు ప్రభుత్వానికి సహాయ నిరాకరణ చేస్తూ ప్రభుత్వం ద్వారా అమలు జరుగుతున్న సహాయ పునరావాస చర్యలకి ప్రతిబంధకాలు కల్పిస్తున్నారు ప్రజలకు అసౌకర్యం కలిగిస్తున్నారు అని చెప్పని రిపోర్ట్లు వస్తూ ఉన్నాయి ఇంకొక పక్క వైసీపీ పార్టీకి సంబంధించిన నేర స్వభావం కలిగిన కొందరు నాయకులు ముఖ్యంగా ఒక ఎక్స్ఎంపీ ఏ ఎక్స్ఎంపీ అయితే గతంలో చంద్రబాబు నాయుడు గారి రాజధాని నిర్మాణం కోసం ల్యాండ్ పూలింగ్లో భూముల సమీకరణ ద్వారా తీసుకుంటున్న సందర్భంలో దాన్ని అడ్డుకోవడానికి అక్కడ అరటి తోటలు తగలబెట్టించిన నేపథ్యం ఉందో ఏ ఎంపీ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి జరిగిందో అదే ఎంపీ ఆధ్వర్యంలో ఈ కరకట్టలని గండి కొట్టాలి అని చెప్పనే అంటే చాలా క్రూరమైన ఆలోచన అది లక్షల క్యూసెక్కుల వరద పారుతూ ఉండగా ఆ కరకట్టలకి గండి కొడితే ఆ వరద గ్రామాలని ముంచెత్తుంది అంటే నీకు ప్రకాశం బ్యారేజ్ దిగువన తెనాలి రెవెన్యూ డివిజన్ అది మొత్తం అప్ టు బాపట్ల వరకు మంగళగిరి తెనాలి వేమూరు రేపల్ల అసెంబ్లీ నియోజకవర్గాల పరిధి మధ్యలో పొన్నూరు నియోజకవర్గం వస్తుంది ఇక్కడ కనుక గండి కొడితే పదుల సంఖ్యలో గ్రామాలు తుడిచిపెట్టుకుపోతాయి ఎలా అయితే అన్నమయ్య ప్రాజెక్టు బ్రీచ్ అయ్యి కడప జిల్లాలో ఆరు గ్రామాలు తుడిచిపెట్టుకుపోయి నలభై ఆరు ప్రాణాలు కోల్పోయినాయో ఇక్కడ కనుక గండి పడితే వందల సంఖ్యలో అంటే మనం ఎప్పుడూ పంతొమ్మిది వందల ఎనభై దశకంలో రాజీవ్ గాంధీ గారి ప్రధానమంత్రిగా ఉన్న రోజుల్లో మధ్యప్రదేశ్లో భోపాల్లో యూనియన్ కార్బైడ్లో గ్యాస్ లీక్ ద్వారా వేలాది మంది చనిపోయిన వార్తలు విన్నాం మనం రష్యాలో చెర్నోబిల్ బిల్లు అణు రియాక్టర్ బ్లాస్ట్ అవటం ద్వారా అక్కడ చాలా పెను ఉత్పాతం జరిగిన వార్తలు విన్నాం అటువంటి భయానక పరిస్థితులు మనం ఇక్కడ చవిచూడాల్సి వచ్చేది అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని రాజకీయంగా ఇబ్బందులు పాలు చేయటం అనే ఒక లక్ష్యంతో ఇన్ని వేల మంది ప్రజల నివాసాలని వరద ముంపుకి గురి చేయాలి వాళ్ళ ప్రాణాలు ప్రమాదంలోకి నెట్టాలని చెప్పని ఆలోచన చేసిన వ్యక్తులు ఎవడైనా సరే వాళ్ళని మామూలుగా అంటే మన దగ్గర చట్టప్రకారం చెల్లుబాటు కాదు కానీ మనం మిడిల్ ఈస్ట్లో చూస్తుంటాం అంటే నీకు గల్ఫ్ ప్రాంతాల్లో మిడిల్ ఈస్ట్లో కూడా కాదు బహిరంగంగా ఉరిదీటాలు శరచ్ఛేదన లాంటివి జరుగుతూ ఉంటాయి ఇటువంటి నేర ప్రవృత్తి కలిగిన వాళ్ళని చట్టాలు అంటే కనీసం వాళ్ళ మీద బెయిల్లు ముందస్తు బెయిల్లు ఇటువంటి వెసులుబాట్లకు ఆస్కారం కలిగకుండా కఠినాతి కఠినమైన శిక్షలకు గురి చేయాలి వెన్నులో వణుకు పుట్టాలి ఆలోచన రావాలంటే అంటే ఇవాళ మేము సేఫ్గా ఉంటాం మేము పెద్ద పెద్ద బంగ్లాలు కట్టుకున్నాం మేము వేరే ప్రాంతంలో నివాసం ఉంటాం మా రాజకీయం కోసం ఇంకెవరినో బలి చేస్తామని చెప్పని ఇంకెవరినో బలిపీటం ఎక్కిస్తాము అని చెప్పని అంటే మాకు అధికారం దూరం చేస్తే సమాజం మీద కక్ష కడతారా ప్రాంతం మీద కక్ష కడతారా ప్రజల మీద కక్ష కడతారా అదే ప్రజలు ఒకనాడు మీకు అధికారం కట్టబెట్టారు అదే మంగళగిరి నియోజకవర్గం అదే తెనాల నియోజకవర్గం అదే రేపల నియోజకవర్గం మీకు అండగా నిలబడ్డాయి రేపల నియోజకవర్గం నెగ్గలేదు వేము నియోజకవర్గం ఇవాళ ఈ కరకట్టకి గండి కొట్టడం ద్వారా ఆల్రెడీ గతంలోనే కరకట్ట మెయింటెనెన్స్ చేయని పర్యవసానం దాదాపుగా పది చోట్ల గండ్లు పడే ప్రమాదం ఉంది అని చెప్పని నాదల మనోహర్ గారి నేతృత్వంలో దిగున వేము నియోజకవర్గ పరిధిలో నక్కానందబాబు గారు గొట్టిపాటి రవి గారు అనగాన సత్యప్రసాద్ గారు వీళ్ళ ఆధ్వర్యంలో ఆ దిగువన రేపల్ల పట్టణానికి వరద ముంపు ఆస్కారం ఉంది అనే ఉద్దేశంతో ఇక్కడ గండ్లు పడే పక్షంలో అటు వేము నియోజకవర్గానికి ఇటు తెనాల నియోజకవర్గానికి ప్రమాదకర పరిస్థితులు అని చెప్పని యుద్ధ ప్రాతిపదిక మీద ప్రజలు ప్రభుత్వ యంత్రాంగం కలిసి ఆ గండ్లు మొత్తాన్ని అప్పటికప్పుడు యుద్ధ ప్రాతిపదిక మీద పూడ్చారు ప్రజలు వందలాది మంది గట్ల మీద కా కావిలు ఉంటున్నారు ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తా అని చెప్పని ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి నేర స్వభావాన్ని ప్రదర్శించే ప్రయత్నం జరిగింది అని అంటే అది ఇంటెలిజెన్స్ ద్వారా ముఖ్యమంత్రి గారికి అందింది అని అంటే ఆయన పోలీసుల ద్వారా కాలో గట్ల మీద పర్యవేక్షించాల్సిన పరిస్థితులు ఉత్పన్న నదులు గట్ల మీద పర్యవేక్షించే పరిస్థితులు ఉత్పన్నమైనవి అంటే అటువంటి స్వభావానికి బాధ్య పాల్పడే ఆలోచన వచ్చినా సరే ముందు కఠినాతి కఠినమైన శిక్షణ కాలం గురి చేస్తే ఇంకొకటికి ఇంకొకటికి బుద్ధి వస్తుంది ఎందుకంటే ఇక్కడ మొక్కై వంగంది మానై వంగదు మొక్కగా వీళ్ళని ఉపేక్షించారు మొక్కగా ఉన్న రోజే వీళ్ళని ప్రజాప్రతినిధులుగా ఎన్నుకొని వీళ్ళ నేర స్వభావం తెలిసి వీళ్ళకున్న నేర చరిత్ర తెలిసిండి వీళ్ళని ప్రజాప్రతినిధులుగా కొనసాగించి పెంచి పోషించారు ఐదు సంవత్సరాల దక్కిన అధికారంతో అడ్డగోలుగా ప్రకృతి వనన్న దోచుకొని వందల కోట్ల స్థాయికి పెరిగారు ఒక్కొక్కడు ఇవాళ ఆ పెరిగిన సంపద కండకావరంతో మేము ఏం చేసినా చాలా వద్ది మాకు ఈ తినటానికి ఆస్కారం లేకుండా పోయింది అధికారం పోటానా మళ్ళీ మాకు అధికారం రావాలి మేము ఆబగా తినాలి అని చెప్పని ఈ విధమైన దుర్మార్గ చర్యలకు పాల్పడుతూ ఉన్నారు ఇటువంటి నేర ప్రవృత్తికి పాల్పడే వాళ్ళ మీద కఠినాది కఠినమైన చర్యలు తీసుకోవాలి అదే సందర్భంలో మరొకరికి మరొకరికి ఆ విధమైన ఆలోచన కూడా రాని భయాన్ని ఖచ్చితంగా ప్రభుత్వ పరంగా కల్పించి తెరాల్సిన అవసరం ఉంది